Republican Party lo gani, Democratic Party lo gani, US lo, presidential elections ki, for example, Republican Party heroes ki koda, mukuru nalguru, sabbil badlo onna. Walal vakte party chindina walal, walas party sabbil thoti, wal vadinch kundu antari. Nin enduku better candidate in Andhra mana USA ki. Alage manalu koda, vadinch kani walal lo, ekku mandi vote lo gelchi, vakkalu bite gostar. ఇక్కడ మే మనం చేసేది ఏంటంటే మనలో కూడా వర్గాలు ఉంటాయి అలాగే డెమోక నిన్న మొన్న అంతకుముందు ఒబామా ప్రెసిడెంట్ అయినప్పుడు హిల్లరీ క్లింటన్ అతను అసలు మామూలు బిట్టర్గా అంటే ఎంత భయంకరంగా కొట్టుకున్నారంటే ఒకటే పార్టీలో ఉండి ఎవరు ప్రెసిడెంట్ అవ్వాలంటప్పటికీ ప్రెసిడెంట్ ఒబామా అయిన తర్వాత వెంటనే అతను హిల్లరీ క్లింటన్ని హెల్ప్ చేయమన్న ఫారిన్ సెక్రటరీగా పెట్టాడు ఇది డెమోక్రసీ తాలూకు లక్షణం సో నేను వర్గాలు ఉండటం నాకేం ఇబ్బంది లేదు కానీ వర్గాలు కొట్టుకొని పార్టీ జైన్ పార్టీ జయించేలా ఉండాలి కానీ పార్టీని కిందకి లాగేలా ఉండకూడదు వర్గాలు కొట్టుకో నువ్వు బెటరా ఈ నియోజకవర్గానికి నేనా ఎందుకు ప్రజలు చెప్పాలి దాన్ని మేము ఎలా సీటిస్తాం ఎవరికైనా అంటే సో లాస్ట్ టైం లాగా రాపాక్ గారికి నేను నేర్చుకుంటున్నాను నేను ఏంటంటే ముందు ఎక్కడో చోట ప్రారంభించాను ఎక్కడో చోట ప్రారంభించాలి కాబట్టి వదిలేశాను ఈసారి నేను అలా వదలను ఎందుకు ఉభయ గోదావరి జిల్లాలోనే ఎందుకు చాలా కేంద్రీకృతం చేస్తున్నామంటే ఎక్కడో చోట మార్పు ఒక చోట మొదలు పెట్టాలి మనకి బలం ఉన్న చోట ఎందుకు ఉభయ గోదావరి జిల్లాలు అంటానికి రాజోల్ తాలూకు విజయమే నాకు ప్రేరణ ఇచ్చింది దానికంటే మించి తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి ఆంధ్రాని తన్ని తగలేయడానికి ఆంధ్ర కొడుకులను తిట్టించుకోవడానికి కారణం ఉభయ గోదావరి జిల్లాలే మీకు పచ్చదనం ఉంది మీకు చక్కటి పంట పొలాలు ఉన్నాయి మాకు లేవు ఇది తన్ని తగలేశారు సో గోదావరి జిల్లాలో ఈ దీనివల్ల మనం మనకి దిష్టిలో తగిలేసింది ఈరోజు ఎక్కడ చూసినా ఉభయ గోదావరి జిల్లాల్లో నీళ్లు తాగడానికి చాలా ఇబ్బందికరమైన నీళ్లు గోదావరి పారుతూ ఉంటుంది కాలువలు పారుతూ ఉంటే తాగడానికి నీళ్ళు లేవు స్నానం చేద్దామంటే మురికి మురిగ్గా ఉంటాయి ఆక్వాకల్చర్లో డబ్బు ఉంది ఆక్వాకల్చర్ వల్ల పొల్యూషన్ ఆక్వాకల్చర్ వల్ల డబ్బు వస్తుంది ఆక్వాకల్చర్ వల్ల కిడ్నీ డిసీజులు కూడా వచ్చేస్తుంది పొల్యూషన్ ఉంది ఇసుక వల్ల ఆదాయం అనేది వీళ్ళందరూ దోచేస్తూ ఉంటే మొత్తం తీర ప్రాంతం అంతా నాశనం అయిపోతూ ఉంది ఇది ఒకటి రెండుగా అలాగే ఇంతకుముందు ఇంత క్రిమినాలిటీ ఉండేది గొడవలు ఉన్నాయి రాజకీయాలు వర్గ పోరాటం లేదు కొట్టుకునేవాళ్ళేమో కానీ ఇంత క్రిమినాలిటీ ఎక్కడ చూడలేదు ఇప్పుడు కాకినాడ నుంచి ఒక్కడు కూర్చొని మొత్తాన్ని గోదావరి జిల్లాలను శాసిస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇంతమంది బుద్ధుండులు ఉన్నారు కదా ఇంతమంది పెద్దలు ఉన్నారు కదా ఒక్కళ్ళు ఎదురు తిరగలేరు ఏంటంటే అందరు లొంగిపోయారు ఒక్కడికి ఆ ఒక్కడికి ఆ పైన ఒక్కడు ఆశీర్వాదం ఇస్తా ఉన్నా మరి ఇలాంటి వాళ్ళని ఎలా కొట్టాలి ఎలా ఎదురు తిరగాలి నువ్వు రౌడీల్ని క్రిమినల్స్ని నువ్వు వెంట పెట్టుకొని నువ్వు మమ్మల్ని సగటు మనిషిని నువ్వు బాధిస్తూ ఉంటే ఎలా ఎదురు తిరగాలి వీళ్ళకి యూ హ్యావ్ టు హ్యావ్ ఎ వెరీ వెరీ మిలిటెంట్ అప్రోచ్ కత్తి పట్టుకోకర్లా కొడవలు పట్టుకోకర్లా కర్ర పట్టుకోకర్లా మాటను పట్టుకో మాటనే ఆయుధంగా చేసుకో ఎంత గొడవ పెట్టుకుంటాడో నేను అందుకే మిమ్మల్ని గొడవ పెట్టుకోమని చెప్పి నేను గొడవ పెట్టుకుంటా మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను అందుకనే మన నాయకులు కూడా నేను చెప్పట్లేదు బాధ్యత నేను చాలాసార్లు నన్ను తిట్టమని నన్ను తిడుతుంటే మా నాయకులు కొంచెం ఇబ్బంది పడతారు తిట్టడానికి కౌంట్ ఎందుకంటే మళ్ళీ లోకల్గా మాకు ఇబ్బందులు ఉన్నాయని అంటారు చాలాసార్లు మీరు ఈరోజు మాట్లాడేసి వెళ్ళిపోతారు సార్ మాకు ఇబ్బంది ఉంటుంది నేను ఒక నిర్ణయించుకున్నాను మీకు ఇబ్బంది ఉంది కదా నేనే హ్యాండిల్ చేస్తాను ఎందుకంటే మా బలం జన సైనికులు ఆడపడుచులు వీరమైన మీకు ఇబ్బంది ఉంది నేను అర్థం చేసుకోదాం మీకు ఇబ్బంది ఉంది బాధలు ఉంటాయి నేను అర్థం చేసుకోదాం మరి ఎవరు చేస్తే ఎవరు ముందుకు నడిపిస్తారు ఇంత బలంగా నేనే దగ్గర ఉండి వచ్చాను ఓకే ఇంకే ఎక్కడ అవసరం లేదు ఉభయ గోదావరి జిల్లాల మీద దృష్టి పెడతాం కొద్దివేడు దూరంలో ఉంటాం భీమవరంలో మనకి మన ఆఫీస్ ఉంది రాజమండ్రిలో ఆఫీస్ ఉంది పిఠాపురంలో ఆఫీస్ పెట్టబోతున్నాం కోనసీమ అమలాపురంలో కోనసీమలో ఆఫీస్ పెడుతున్నాం ఎందుకు చెప్తున్నాను ఎక్కడో చోట యుద్ధం చేసేటప్పుడు లిబరేషన్ జోన్స్ అంటాం విముక్తి ప్రాంతాలు అంటాం ఆంధ్రప్రదేశ్ని వైసీపీ నుంచి విముక్తి చేయాలంటే ఆ విముక్తి ముందు ఉభయ గోదావరి జిల్లాను వైసీపీ నుంచి విముక్తి చేయాలి ఇక్కడ జీరో నా కోరిక నా ఎయిమ్
YCP ikkada 34 sthanallo okka seat kuda gelavakoddu, gelavunni ivvakoddu. Deeniki road leyaledu, upadavakasalu kalpinchala, mahilalaki rakshana kalpinchala, mottam tira prantananta isarato dopidi chesestunnavu. Nuvvu CPS raddu cheyala, madhyapanam nishedham cheppi madhyapanam teeseyakunda adanaga nuvvu madhyam meeda double sampadistunnavu. Evarini idanante kesulu pedtavu, meeremo hachalu chesesamo, meeru happyga meeru pandagalu pappalu chesukondi, ooregimpulu chesukondi. Oka chinna paati social media post lo government ki vitirekanga pedutunna vallani vedistavu. Oka MLA niladiste ikkada manaku MLA ni maka enti ani niladiste nuvvu atrocity kesulu pedtaru. దళితులు ప్రశ్నిస్తే దళితుల మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతారు. చట్టాలు ఇంత పిచ్చి పిచ్చిగా దుర్వినియోగం చేస్తారు. కూర్చు ఎందుకుంటాం? నా హక్కు కదా, ఇది నా నేల కదా, రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు కదా. ఈ దేశంలో ఈ వ్యక్తికి ఎంత హక్కు ఉందో, ఈ వ్యక్తికి ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. నేను నీ హక్కుల్ని భంగం కలిగించినప్పుడే నువ్వు నన్ను అడుగు. అలాగే నువ్వు నా హక్కులు భంగం కలిగిస్తే నేను పోరాటం చేస్తా, గొంతిప్పుతా, ఎదురు తిరుగుతా, తిరగాలి. భయపడితే లాభం లేదు, భయపడితే లాభం లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. యు హావ్ టు ఎక్సర్సైజ్ యువర్ డెమోక్రటిక్ రైట్. భయపడితే లాభం లేదు. మనం నా బిడ్డలకు సరైన చదువు లేదు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు లాంటి ఎందుకు మీరు దృష్టికి ఆలోచించరు? అమ్మ ఒడితో ఎందుకు ఆపేస్తారు? నా బిడ్డలు నేను ఎక్కడ చదివించుకోను? ఆవిడ అడిగిన ప్రశ్నకి ఎక్కడి నుంచి సమాధానం చెప్తాం? మనమే ఎవరు ఎవరు చేయరు, ఎమ్మెల్యేలు చేయరు. మన ఓటు మీద ఈ మన ఓటు అనే బోటు మీద తీరం దాటేశారు, ఇంక్లూడింగ్ మన రాబాక్ గారు కూడా. మన ఓటు అనే బోటు మీద వీళ్ళు తీరం దాటేశారు. వీళ్ళు గోదావరి దాటేశారు, వెళ్ళిపోయారు అసెంబ్లీలకి. అడిగితే మళ్ళీ మన కేసులు పెడతానంట. ఎలా జరుగుద్ది? మా హక్కు కదా. మీరు మా ప్రతినిధి, మిమ్మల్ని గెలిపించుకున్నాం, మీరు మాకు బాధ్యత వహించాలి. యువర్ అకౌంటబుల్ టు అస్. భవిష్యత్ ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే గెలిచి ప్రజల ఓట్ల మీద గెలిచి నేను వెళ్ళిపోతాను కాదు. పీపుల్ హ్యాస్ షుడ్ హ్యావ్ ద రైట్ టు రీకాల్ దెమ్. నువ్వు మా ఎమ్మెల్యేగా అనర్హత, నేను నీకు వెయిట్ చేస్తానని చెప్పి రెఫరెండం పెట్టి తీసేయాలి ఎమ్మెల్యేని. అలాంటి చట్టాలు రావాలి. మీ ఇష్టానికి మీరు గెలిచేసి మీ ఇష్టానికి వెళ్ళిపోతామంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్యం, ఏక వ్యక్తి స్వామ్యం కాదు. అందరి మీద ఓట్ల మీద గెలిచి నువ్వు ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే కుదరదు. అది పవన్ కళ్యాణ్ అయినా సరే, జనసేన పార్టీ అధ్యక్షుడైనా సరే, ఈవెన్ హీఈస్ అకౌంటబుల్ ఫర్ దిస్. ఇది మనం ఆలోచిస్తాం. ఎందుకంటే అందరం కూర్చో మీరు రాజకీయం ఎదుగుతుంది, ప్రజలకు ఏదైనా చేద్దామని కాదు. నీకు చేసుకుందాను వ్యాపారం చేసుకో, చదువుకో బాగా, లైబ్రరీకి వెళ్ళి జ్ఞానం సంపాదించుకో. నువ్వు ఏదైనా పాలిటిక్స్లోకి వచ్చావు, నువ్వు ఏదైనా చేస్తావని కదా. మా ఇప్పుడు ఆవిడ ఉంది, ఆవిడ సెక్రటరీ మహిళ, ఆవిడ బయటికి రాలేదు. ఆవిడ చేయలేని పోరాటాన్ని నేను చేస్తానని కదా ఆవిడ నా వెనకాల జెండా పట్టుకుని ఉంటుంది. అలా సగటు మనిషి ఇంతమందిలో మీరు అందరూ చేయలేని పోరాటం. నేను నా మీరేమంటారు, నా ఇంటి బయటకు వచ్చి రాగలను, నేను హైదరాబాద్కి రాలేను, లేదంటే మంగళగిరికి రాలేను. ఇదంతా ఎక్కువ మంది తెలిసినవాడు చేయాలి, ఎక్కువ బరువు మోసేగా వాడు చేయాలి. ఆ బరువు నేను తీసుకుంటాను. మీరు ఇంట్లో నుంచి వచ్చి బయటకు వచ్చి మీ నిరసన మీ ఇంటి బయట తెలియజేయండి, మీ వీధులు తెలియజేయండి. ఎవరి బలాబలాలకి తగ్గట్టుగా మనం చేస్తాం. ఇంతమంది బలాలను కూడగొట్టుకుని ఒక్కళ్ళు ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే పారిపోతే ఏం చేస్తాం? వీ హ్యావ్ టు రీకాల్ దెమ్. అందుకని నేను ఈయన వెళ్ళిపోయినా ఓడినా మీరు నాతో ఉన్నందుకు మనస్ఫూర్తిగా చేదులుతూ మీ అందరికీ కోటి దండాలు పెడతాను. మహా హృదయపూర్వక నమస్కారం.